లవ్ స్టోరీ కొత్త టైప్ డిష్, కొత్త టైప్ డిష్ అండి. సాయిపల్లె ఎలా చేసింది? బాగా చేసింది ఆయమ, మొత్తం హైలైట్ ఉన్నది. నాగ చైతన్య కూడా బాగా చేసింది. సాయిపల్లె చాలా మంచి డామినే క్యారెక్టర్ ఈ సినిమాలో. ఇది సాయిపల్లె డ్యాన్స్ అండ్ పాటలు చాలా బాగున్నాయండి. ఇటు అతను కూడా బాగుందండి, చాలా బాగుంది. బాగా చేశాడు, ఇద్దరు బాగా యాక్టింగ్ బాగా చేశారు. డ్యాన్స్ మంచిగా ఉంది, కిరాక్ ఉంది, స్టోరీ సూపర్, డిఫరెంట్ ఉంది అన్న. కొత్త ఏం లేదు, డిఫరెంట్ ఉంది, మంచిగా ఉంది, మంచిగా ఉంది, చాలా బాగుంది. నాగచే తన యాక్టింగ్ చాలా బాగా చేశాడు. చాలా రోజుల తర్వాత తన కరెక్ట్ మూవీ పడింది. మూవీ తర్వాత యాక్టింగ్ అండ్ డ్యాన్స్ కానీ సాయిపల్లె కానీ చాలా బాగా చేశారు. యాస్టిస్ అదే మ్యాజిక్ రిపీట్ అయింది. ఇంత అదర కొట్టినారు, లాస్ట్ ఒక్కటి కొంచెము డిసప్పాయింట్ చేసినాడు. లాస్ట్ ఒక్కటి డిసప్పాయింట్ చేసినాడు. ఆ పెళ్ళి అయిపోయేటట్టు పెట్టినంటే బాగునిండు, ఆ లాస్ట్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసినాడు. సూపర్ ఉన్నాయి, ఎవరు ఎవరేజ్ అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ మాత్రం సాంగ్స్ కోసం చూస్తాను సినిమా. క్యాస్ట్ ఉందన్నారు కదా, ఎలా ఉంది క్యాస్ట్? క్యాస్ట్ ఫీలింగ్ అది ఇప్పుడు లేదు, జనాలు అనవసరంగా తీసుకురావడం తప్పితే ఏం లేదు. క్యాస్ట్ ఫీలింగ్ లేదు జనాల్లో, చాలా మందిలో లేదు. సాంగ్స్ సరంగ దునియా కా కేక థియేటర్ దుమ్ము లేచిపోయింది అన్న. అన్న డ్యాన్స్ అంటే సాయిపల్లవి అన్న. మరి మోస్ట్గా చెప్పాలంటే సాయిపల్లవి డ్యాన్స్ బాగుంది. కొద్దిగా నాగచైతన్య కూడా డ్యాన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని మేము అనే ఫ్యాన్స్గా మేము భావిస్తున్నాం. సాయిపల్లవి సరంగ దునియా పాట బాగుంది, దాంతోపాటు సినిమా కూడా బాగుంది, లవ్ స్టోరీ కూడా బాగుంది. క్యాష్ ఫీలింగ్ అలాంటివి ఏం లేవు, చాలా బాగుంది అన్న సినిమా. రాజీవ్ కనకల యాక్టింగ్ కూడా బాగుంది, తను ఇలాంటి కొద్దిగా విలన్ రోల్ పోషించినా కూడా బాగుంది అన్న. ఉంది సూపర్, ఇద్దరు మస్తు, అందరు సూపర్ అన్న. సినిమా రియల్ చెప్తున్నా, అసలు రియల్ చెప్తున్నా, ఈ రీసెంట్గా వచ్చిన సినిమాలలో అసలు ఏకదం ఉంది. సూపర్ సూపర్ సాయిపల్లవి డాన్స్ సినిమా అయితే అసలు కేక, అసలు నాగచైతన్య బంపర్ హిట్ ఇది సినిమా. ఇక అది సాయిపల్లవి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సినిమా అయితే రాజీ కనకల యాక్టింగ్ అయితే ఇన్ని ఇన్ని రోజులు చూసిన యాక్టింగ్ అయితే కాదు, వేరే లెవెల్ ఉంది. ఏం పెట్టలేదు, హైలైట్ ఉన్న లవ్ చేస్తే ఏం పెట్టుకోదని పెట్టిండు సినిమాలో. బ్రహ్మాండ్ సూపర్, మాకు కూడా నచ్చింది, నాకు కూడా నచ్చింది, నాకు కూడా నచ్చింది. వాళ్ళ తాతను చూసినట్టు 100%. డ్యాన్స్ ఇద్దరు గుమ్మేశారు, సాయి పల్లవి గుమ్మేసింది, చైతన్య గుమ్మేశాడు. ఎస్పెషల్లీ చైతన్య అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సూపర్ హిట్ అయ్యా. చైతన్య మూవీస్లో ఇది మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ఇంతకుముందు మనం చైతన్యని ఒక జోనర్ యాక్టింగ్ వరకే చూసినాము. ఈ సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి, డ్యాన్స్ కావచ్చు, ఎమోషనల్ యాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. చైతన్య 100% ఇచ్చిండు. ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో సాయి పల్లవి డామినేషన్ చూసినారు, ఫస్ట్ టైం లవ్ స్టోరీలో చైతన్య డామినేషన్ చూస్తారు. క్లైమాక్స్ యూనిక్ సబ్జెక్ట్, ఆ స్క్రిప్ట్ రాసినప్పుడు స్క్రిప్ట్ శేఖర్ కమ్ముల చైతన్య డైలాగ్ ఉంటుంది సినిమా. క్రేజీ ఉందన్న, అసలు సినిమా అసలు అసలు ఎక్స్పెక్ట్ అయ్యాను. చాలా బాగా అనిపిస్తుంది సినిమా. ఏం చెప్పాలా, డైలాగ్ అది మనకు కాదు, ఎమోషన్ తో వస్తుంది. ఎంతో అపరేషన్ తో కావాలి డైలాగ్ అది చెప్పాలంటే. ఈ ఉన్నోళ్ళు లేని వాళ్ళు అసలు అసలు లేని కాన్సెప్ట్ లేదు. వీళ్ళది ఎన్ని రోజులు బతికే వరకు వాళ్ళది, బతికినాక కూడా వాళ్ళది. సూపర్ యాక్టింగ్ అండ్ డాన్స్ ఇస్ సూపర్ అండ్ నాగ చైతన్య యాక్టింగ్ అండ్ డాన్సింగ్ రెండు ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది. సాంగ్స్ రెండు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ శేఖర్ కమల్ గారి డైరెక్షన్ చాలా నీట్గా క్లీన్గా వెళ్ళింది. అంటే అక్కడ కూడా డైలాగ్స్ చాలా బాగుంది. ఇది ఇస్ ఎ మెసేజ్, యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మెసేజ్. లాస్ట్లో ఒక డైలాగ్ అనేది ఉంది, ప్రపంచం మనలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి. అంటే లవ్ మూవ్స్ ద వరల్డ్, దట్ ఈస్ అ థింగ్ మోటో. బాగుంది, ఇట్స్ ఎ గుడ్, ఎక్కడ బోరింగ్ అనిపించలేదు మూవీ. ఇట్స్ అ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్.